ఈ రోజు ఈ వీడియోలో నేను కృష్ణాష్టమి రోజు నేను చేసుకున్న పూజ చూపిస్తున్నాను. ఇది వీధిలో గుమ్మం బయట అన్నమాట. ఇక్కడ నేను ఇక్కడ రెండు కృష్ణుడి పాదాలు వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తొక్కుతారు కదా, అందుకు పక్కకి రెండు వేసుకున్నాను అన్నమాట. ఇలాగ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ కబోర్డ్లో నేను ఇలాగ అంతా అరేంజ్ చేసుకున్నాను పూజ కోసం. ఫస్ట్ ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రసాదాలు అన్నీ పెట్టుకుని ఇలా దీపారాజనికి అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫొటోస్కి అన్ని పువ్వులు అవి పెట్టుకుని రెడీ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అగరత్తులు వెలిగించుకుని పూజ మొదలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలాగ ప్రసాదాలన్నీ పెట్టుకుని ఇదంతా రెడీ చేశాను. ఇప్పుడు అగరత్తులు వెలిగించిన తర్వాత దీపారాజన కూడా చేసుకుంటున్నాను. అగరత్తులు వెలిగించుకుని ఇప్పుడు దీపారాజన చేసుకున్న తర్వాత మనం ఏమైనా దేవుడు అష్టోత్రాలు ఏదైనా దేవుడి బుక్ అంతా చదువుకోవాలనుకుంటే అన్నీ చదువుకున్న తర్వాత ఇలాగ మళ్ళీ నేను ధూప్ స్టిక్ ఒకటి వెలిగిస్తున్నాను. ఇలా వెలిగించుకుని ఇదంతా అయిన తర్వాత ధూప్ స్టిక్ కూడా వెలిగించి దేవుడికి చూపించిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చుకోవాలి దేవుడికి. నేను కింద ఇలాగ దేవుడి దగ్గర కూడా ఇలా కృష్ణుడి పాదాలు వేసుకున్నాను. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు పూజ అయిన తర్వాత నేను ఇక్కడ అదంతా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అంతా చూపిస్తాను. నేను ఆల్రెడీ కృష్ణుడి పాదాలు కూడా ఎలా వేయాలో నిన్న వీడియోలో పెట్టాను. ఈజీగా అలా వేసుకోవచ్చు కృష్ణుడి పాదాలు. ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇది దేవుడి దగ్గర పెట్టేసుకుని ఇప్పుడు హారతి ఇవ్వాలి దేవుడికి. ఇప్పుడు హారతి వెలిగించుకుంటున్నాను. నేను హారతి వెలిగించుకుని హారతి ఇచ్చేయాలి దేవుడికి. దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం పెట్టిన ప్రసాదాల మీద కొబ్బరికాయ మీద హారతికి దీపారాజనికి అన్నీ నీళ్ళు చల్లి మనం దేవుడికి అన్నీ చూపించాలన్నమాట. ఇలా అన్నట్లు మీద అన్ని వాటర్ ఇలా చల్లుకుని దేవుడికి చూపించాలి. మనం పెట్టిన ప్రసాదాలు దీపారాజన హారతి అన్నీ చూపించాలి. ఇప్పుడు నేను ఇలాగ కింద కృష్ణుడి పాదాలు వేసుకున్నాను కదా, కృష్ణుడి పాదాలకి అన్నిటికి చూపిస్తున్నాను అన్నమాట హారతిని. ఇప్పుడు ఇలాగ దేవుడికి చూపించేసిన తర్వాత నేను కూడా హారతి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను కింద అంతా ఎలా చేసుకున్నానో, ఎలా కృష్ణుడి పాదాలు వేసుకుని ఎలా అరేంజ్ చేసుకున్నానో అంత చూపిస్తాను. ఇక్కడ నేను దేవుడి కబోర్డ్ ఎదురుగా వేసుకున్నాను. ఇలాగ ఫస్ట్ రెండు పాదాలు వేసుకున్నాను అన్నమాట. కృష్ణుడు ఇలా పక్కన ఇలా నుంచున్నట్టుగా పక్క పక్కన రెండు పాదాలు వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి నడుచుకుంటూ వెళ్ళినట్టు మళ్ళీ ఎదురుగా మళ్ళీ రెండు పాదాలు వేసుకున్నాను. ఇక్కడ అలా వేసుకున్నాను కృష్ణుడి పాదాలు దేవుడు ఎదురుగా వేసుకుని. ఇలా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలన్నీ పెట్టుకున్నాను. నేను ఇక్కడ కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం చేశాను. అటుకుల పాయసం
అలాగే వెన్న పెట్టాను, అటుకులు బెల్లం కలిపి అది కూడా పెట్టాను. ఇవి కృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు. వెన్న మీద కూడా చిన్న బెల్లం ముక్క పెట్టుకుని పెట్టుకోవాలి మనం. అలాగే అటుకుల్లో కూడా కొద్దిగా నేను బెల్లం పొడుము కలిపి పెట్టాను కొద్ది కొద్దిగా. అటుకులతో చేసింది ఏదైనా కూడా కృష్ణుడికి చాలా ఇష్టం, అందుకే అటుకులతో చేసిన ప్రసాదం వెన్న పెట్టుకుంటే చాలా మంచిది ఈరోజు కృష్ణాష్టమి రోజు. ఇలాగ మొత్తం దేవుడి దగ్గర అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. ఇక్కడ లోపలంతా పూజ అయిపోయిన తర్వాత నేను తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. బయట తులసికోట దగ్గర, తులసికోట దగ్గర కూడా దీపారాజన వెలిగించుకొని హారతి ఇచ్చుకొని ధూప్ స్టిక్ వెలిగించుకొని చేసుకున్నాను. ఇదంతా కూడా చూపిస్తున్నాను, చూసేయండి పూజ అంతా. ఇది నేను చేసుకున్న పూజ మొత్తం ఇదన్నమాట కృష్ణాష్టమి రోజున, చూసేయండి.